తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చుక్కలు చూపించారు నిన్న సచివాలయంలో మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటకు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డివి అజ్ఞానపు మాటలు ఆలోచన లేని మాటలు అని హరీష్ రావు దుయ్యబట్టారు ఇక తనకు ఎమ్మెల్యే పదవి లేనప్పుడు మంత్రి పదవి ఇచ్చారని రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని హరీష్ రావు ఫైర్ అయ్యారు నాకు ఎమ్మెల్యే పదవి లేనప్పుడు మంత్రి పదవి ఇచ్చారని రేవంత్ రెడ్డి అంటుండు ఆ టైంలో నువ్వు యాడున్నావు బీఆర్ఎస్ పార్టీలో నా శిష్యుడి కింద ఉన్నావు నేను మంత్రి అయిన నాడు నా కారు ముందు నాతో పాటు డాన్స్ చేసినోడివి నువ్వు నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్ పార్క్ వద్ద నా వెనుక నిలబడి నువ్వు చిన్నగా ఉంటావు కాబట్టి నిక్కినిక్కి టీవీలో కనబడేందుకు చూసినోడివి నువ్వు మా బీఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయినవు నీకు కృతజ్ఞత ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ మీద అసలు కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతికత నీకెక్కడిది సోనియా గాంధీ బలిదేవత వెయ్యి మందిని చంపింది అన్న నువ్వు ఇవాళ కాంగ్రెస్ గురించి మాట్లాడబడివి అని రేవంత్ రెడ్డిపై హరీష్ రావు నిప్పులు సరిగారు